న్యూస్. నిజామాబాద్ లో స్కానింగ్ పేరుతో మహిళలు యువతుల వీడియోస్ రికార్డ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కి నోటీసులు కూడా జారీ చేశారు. మహిళల అశ్లీల వీడియోస్ చిత్రీకరించిన ఘటనపై 4 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసులో విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి అని పోలీస్ కమిషనర్ కి వైద్య శాఖ అధికారులు లేఖ రాశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ తన వికృత చేష్టలతో మహిళలను వేధించాడు. స్కానింగ్ వచ్చే మహిళలు యువతుల న్యూడ్ ఫోటోస్ వీడియోస్ సీక్రెట్ గా చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడు. స్కానింగ్ సెంటర్ లో తీసిన న్యూడ్ ఫోటోస్ ని బాధిత మహిళలకి పంపి బెదిరించాడు. ఫోటోస్ వీడియోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఘటన దురదృష్టకరమన్నారు నిజామాబాద్ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్. స్కానింగ్ సెంటర్లో అనైతిక చర్యలపై పూర్తిస్థాయి విచారణకు 4 వైద్యులతో కమిటీ వేశామన్నారు. అన్ని స్కానింగ్ సెంటర్స్ లో తనిఖీలు చేస్తామని, అనైతిక చర్యలు జరిగినట్లు తేలితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కానింగ్ సెంటర్స్ కు వెళ్లే మహిళలు అలర్ట్ గా ఉండాలంటున్న తుకారాంతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 4 సభ్యులతో కూడిన విచారణ కమిటీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నియమించారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం డిఎంహెచ్ఓ మనతో ఉన్నారు. సార్, అంటే స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు ఎట్లా చూడవచ్చు ఈ ఇన్సిడెంట్ని? మీ ప్రాథమిక విచారణ ఏం తెలియదు సార్? ఇది దురదృష్టకరమైన సంఘటన అని అందరికీ తెలుసు. మరి ఇలాంటివి జరగకూడదు. ఇది మనోభావాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన సీరియస్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇట్లాంటివి పోలీస్ వారి పరిధిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు దీనిపైన సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. మా విషయానికి వస్తే మేము అక్కడున్న సౌకర్యాలు, ఆ స్కానింగ్ సెంటర్లలో సౌకర్యాలు మరియు పేషెంట్లకి ఇచ్చే సర్వీసెస్ సేవలు ఎలా ఉన్నాయో వాటిపైన లోపాలుంటే వాటిని మేము గుర్తించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం. కానీ వాళ్ళే చెప్తున్నారు స్పై కెమెరాలు పెట్టి మహిళల న్యూడు చిత్రాలు వీడియోలు కానీ ఫోటోలు కానీ చిత్రీకరించామని డాక్టర్ స్వయంగా చెప్తున్నారు. సో దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాం? మేము ముఖ్యంగా సదుపాయాలు, సేవలు, వాటిలో లోపాలు, అనెథికల్ ప్రాక్టీస్ జరిగి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దానిపైన